down. Everything just feels like a test that I fail. So depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't. Hi Andy, hello Narendra. నేను మీ వాసక. ఇప్పుడైతే లండన్లో లేమండి, ఇట్స్ విచ్ అని ఊళ్ళో తిరుగుతున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ అయితే మేము బీచ్కి వచ్చేసామండి. ఇక్కడ బీచ్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో, అలాగే సీగల్స్ ఇవన్నీ చూస్తుంటే బాగుంది కదా. అలాగే ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మా వాళ్ళు చూసారా ఇలా చిన్నపిల్లలు అయిపోయారు. జీవితాన్ని సరదాగా సంతోషంగా గడపాలంటే వయసుతో పనే ఉంది చెప్పండి. అదే అనమాట ఇక్కడ చేస్తుంది. అండ్ పక్కనే ఉన్న పియర్స్లోకి వచ్చాం మేము. నువ్వు జాదుగారు అయ్యి ఉండొచ్చు, పేకాడుకుంటున్నాడు కూర్చొని. ఇదంతా కిడ్స్ అమ్యూజ్మెంట్ పార్క్లా ఉందండి. సో ఓన్లీ కిడ్స్ కోసమే ఎక్కువ ఎంటర్టైన్ చేసేలా ఉంది అనమాట. అంటే పిల్లల పేరు చెప్పి పెద్దోళ్ళ దగ్గర డబ్బులు లాగేయడం అనమాట. అండ్ ఇక్కడ టికెట్స్ కూడా చాలా కాస్ట్లీ అండి. అదే కాయిన్స్ అమ్ముతారు కదా, ఆ కాయిన్స్ తీసుకొచ్చి ఆ బాక్స్లో వేస్తూ ఉంటే మనం గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఆ కాయిన్స్ అయితే మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అంటే ఎవరైతే బీచ్కి వస్తారో పిల్లలతోటి అదిని వాళ్ళందరికీ కూడా అనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లల కంటే కూడా పేరెంట్స్ చాలా ఏమంటారు టెన్షన్ అయిపోతున్నారు. నిజంగా చెప్తున్నాను, పిల్లల చేత కాయిన్స్ వేపిస్తున్నారు అండ్ పెద్దోళ్ళే ఆడుతున్నారు అనమాట. అండ్ ఒక గేమ్ అయితే కాయిన్స్ పడుతున్నాయి అనమాట, ఎన్ని కాయిన్స్ వస్తాయి అని చెప్పేసి. నేను కూడా చాలా క్యూరియాసిటీతోటి అక్కడ నుంచుని పోయి ఆ పాప ఆడుతుంటే ఎట్లా ఆడుతుంది ఎట్లా ఆడుతుంది అని చూస్తున్నానండి. సో వాళ్ళ డాడీ పక్క నుండి ఆడిపిస్తున్నాడు అనమాట. సర్లే వాళ్ళని వీడియో తీయకూడదు కదా అని చెప్పేసి నేను గేమ్ అయితే వీడియో తీస్తూ ఉన్నాను. కొంచెం సేపటికి వాళ్ళ డాడీ ఏమనుకున్నాడో ఏమో, నేను గేమ్ చూస్తూ ఉంటే దిష్టి తగిలి వాళ్ళ పాపకి డబ్బులు రావనుకున్నాడో ఏమో. చాలా సీరియస్గా నా వైపు చూసేసరికి అమ్మ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చానండి. ఇలాంటి చోట్లకి వెళ్తే సమ్టైమ్స్ పెద్దవాళ్ళు కూడా పిల్లలైపోతారు కదండి, మనకు కూడా ఏదైనా గేమ్స్ ఆడాలి అనిపిస్తూ ఉంటుంది. సో నిజంగానే. అండ్ ఇక్కడ వచ్చేసి మన సత్యవాణి గారి పిల్లలు అనమాట, బాబు సూర్య అండ్ పాప వచ్చి లక్ష్మి. సో వీళ్ళిద్దరు కూడా మేము ఆడతాము అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన గేమ్ అయితే వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. ఈ బీచ్ అయితే బాగుందండి, ఎస్పెషల్లీ పిల్లలకి పెద్దలకి ఇద్దరికి బాగుంటుంది అనమాట. ఇక్కడ అయితే ఇక రంగుల రాట్నాలు రకరకాలు పైకి కిందకి. ఈ రంగుల రాట్నం చూస్తే మాత్రం పక్క మనకి బ్రహ్మానందం గారి కామెడీ సీన్ అయితే బాగా గుర్తొస్తుంది కదా. మనలో కూడా చాలామందికి అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ వెంకటకి నాకు ఇద్దరికి అనమాట. అందుకే రంగుల రాట్నం చూస్తేనే మాకు కంగారుగా ఉండదు. సో అలాంటి ప్లేస్ అనమాట ఇక్కడైతే. అండ్ మా కౌశి అనమాట ఫస్ట్ టైం, కౌశి అండ్ లక్ష్మి ఇద్దరుని ఇది ఉంటుంది కదండి గో కార్టింగ్, సో దాంట్లో ఎక్కారనమాట. సో బాగానే ఎంజాయ్ చేశారు. నిజానికి వాళ్ళ కారు వెళ్ళి తబతబా అన్నిటికీ గుర్తుకుంటుంది, బట్ స్టిల్ కౌశి ఏం భయపడకుండా నవ్వుతూ ఎంజాయ్ చేశాడు అనమాట. అలాగే ఇక్కడ రింగ్ ఆట కూడా పెట్టారండి, ఇది గుర్తుందా మీకు జాతరలోనే, అది రింగ్ వేస్తే 5 రూపాయలకు 5 రింగులు అట్లా ఇస్తూ ఉంటాడు కదా. సో అలా రింగ్ ఆట అనమాట. సో ఇక్కడ ఈ బాబు ఆడుతున్నాడు కదా, సూపర్ సూపర్ కరెక్ట్గా కొట్టాడండి. ఈ బాల్ కొట్టగానే అంటే 3 ఆప్షన్స్ ఇచ్చాడు, 3 ఆప్షన్స్లో 1 టైం అన్న క్లాసెస్ అన్ని పాడాలన్నమాట. సో వాడు కొట్టగానే చాలా హ్యాపీగా గంతులు వేసేసాడు. వేసిన తర్వాత వాడేమన్నాడు తెలుసా అండి, ఏదో ఒక మెలుగు పెట్టకుండా ఉండవు కదా ఇవి ఊరికి ఎందుకు ఇస్తారు. సో వాడేమన్నాడు అంటే గ్లాసెస్ అన్ని ముందు పడకూడదటండి, వెనక్కి పడాలట పాపము. సో నేను కూడా బలి కొట్టాడు అనుకున్నానండి, ఆడ మెలుగు పెట్టి మొత్తానికి ఆడి గిఫ్ట్ ఇవ్వకుండా పంపించాడండి. సో అది విషయం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదో రకం రంగుల రాట్నము, ఇది తిరుగుతున్నంతసేపు ఆడపిల్లలకి అయితే జుట్లన్నీ గాల్లో ఎగురుతూ భలే ఉన్నారండి. అమ్మో నిజానికి కడుపులో అంతా తిప్పేసి చాలా భయంకరంగా అల్లకలలో అయిపోతుంది నిజానికి. సో ఎలా ఉన్నారబ్బా అనిపిస్తుంది పిల్లలు అయితే. ఓకే సో ఇవన్నీ అయితే మేమేం ఆడలేదు కానీ కొంచెం సేపు అన్నీ చూసాము. ఆకాశ అయితే ఎంజాయ్ చేశాడండి.
యూకేలో ఎక్కడికి వెళ్ళడము అండ్ కార్లు కొనుక్కోవడము అనేది పెద్ద ప్రాబ్లం కాదు కానండి, ఈ పార్కింగ్ అనేది పెద్ద ప్రాబ్లం అండి బాబు. ఎక్కడ ఏ బోర్డులు ఉంటాయో తెలియదండి, అండ్ పార్కింగ్ ఫీజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో మనం అన్నీ చూసుకున్నా ఏదైనా మిస్ అయ్యామనుకోండి, ఏ బోర్డో చిన్నగానో ఏ సైడ్లోనో ఉంటుంది, మనకు అనిపించక ఎక్కడైనా పెట్టామనుకోండి మామూలుగా వేయరన్నమాట ఫైన్లు అయితే. సో అందుకని పాపం సత్యవాణి గారు ఎప్పుడు కారు ఎక్కడ ఆపాలన్నా ఒకటికి రెండు సార్లు అన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ బోర్డులు ఉన్నాయి అన్నీ చూసుకొని పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇంకా మేము అక్కడి నుంచి పీ అండ్ క్యూ అనే స్టోర్కి వచ్చామండి. ఈ చెట్టు అయితే భలే ఉంది, అసలు స్మూత్గా ఉంది, దీనికి ఫ్లవర్ వావ్. లేదు ఒరిజినలే చూడు, పట్టుకొని చూడు, భలే ఉంది కదా, స్మూత్గా ఉంది. లేదు ఇదిగో ఇది ఎండిపోయింది. అవునా? ఒక సైడ్ ఎండిపోయింది. వెరైటీగా ఉంది, బాగుంది. చెట్లు అన్ని చాలా బాగున్నాయి. ఇది ఒక షాపింగ్ మాల్ అనమాట, B&Q అనమాట. దీంట్లో అన్నీ దొరుకుతాయట. ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి గార్డెన్ సంబంధించినవన్నీ ఉన్నాయి, ప్లాంట్స్ అండ్ ఇక్కడ మందులు, ఎరువులు, మట్టి, కంపోస్టు అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రాగానే ఇక్కడ అయిపోయాము. సో ఇది బా మనీ ప్లాంట్ చూడండి, బాగుంది కదా. వావ్, ఇది బాగుంది, మెష్లా కట్టేశారు. సో యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మాకు కొన్ని టూల్స్ కావాలి. ఇక్కడ అన్నీ DIY కదండి, మన పని మనమే చేసుకోవాలి కదా. అలా ఏం చేసుకోవాలన్నా, మంచం బిగించుకోవాలన్నా, కుర్చీలు బిగించుకోవాలన్నా, గోడకు మేకలు కొట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా మనకి మనమే చేసుకోవాలి. మా దగ్గర ఏం లేవు, సో టూల్స్ ఏం లేవు అనమాట. అందుకని టూల్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయట. అండ్ నైఫ్ ఒకటి తీసుకోవాలి. సో చూద్దామనే వచ్చాము. చూసారు కదా మాల్ అయితే చాలా పెద్దది ఉంది. హౌస్కి సంబంధించిన అన్నీ ఇక్కడ దొరుకుతాయంట. సో ఎవరన్నా లండన్లో ఉండి ఏమైనా కావాలి అనుకుంటే, అంటే నేనే కొత్త, నాకన్నా కొత్తగా ఎవరన్నా వచ్చి వాళ్ళకి ఏమైనా కావాలి అనుకుంటే ఈ B&Q అయితే మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడైతే చేపలు ఉన్నాయి, చేపలు మ్యాట్లు, ప్లాస్టిక్ చేపలు బాగానే ఉన్నాయి కదా. అవును, ఇలాంటిది ఒకటి వేసేసుకుంటే డస్ట్ అది రాకుండా ఉంటుందేమో. ఓకే చూద్దామండి, ఇంకా టైం ఉంది కదా, మనకి కొనుక్కోవాల్సినవి ఇంకా చాలా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ స్టోర్ అయితే నాకు చూడడానికి ఐకెలా అనిపించిందండి, అండ్ దానికంటే చాలా పెద్దగా ఉండింది అనమాట. అండ్ ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయండి. అంటే ఐకెలో మనకి ఎక్కువగా ఫర్నిషింగ్ ఉంటుంది, అలాగే మనకి క్రోకరీస్, డిషెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. ఇక్కడ అలా కాదనమాట, ఇక్కడ కస్టమైజ్ చేసుకోవడానికి అంటే అకార్డింగ్ టు మన రూమ్ కానీ హాల్ కానీ, సో డెకరేషన్కి ఏమేమి కావాలో అవన్నీ మనం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేయించుకుని తీసుకెళ్ళచ్చు వాటి సైజుని ప్రకారం అనమాట. సో ఇక్కడ ఎక్కువగా ఇళ్ళకి ఫ్లోరింగ్స్ గురించి అండ్ కార్పెట్స్ గురించి ఎక్కువ వరకే వరి అవుతూ ఉంటారు అనమాట. సో అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే వాల్ డెకర్స్, పెయింట్స్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది, చాలా పెద్దది. అయితే మాకు కావాల్సిన వస్తువులు అయితే దొరకలేదు ప్రస్తుతానికి. నిజంగానేనా? ఎంతసేపు అయినా, ఒక గంట అయినా అరగంట అయినా బయటకు వెళ్ళొచ్చామంటే మాత్రం ఏదో అలసిపోయిన ఫీలింగ్ వచ్చేసి ఆకలి అది గట్టిగా వేసేస్తూ ఉంటుంది కదండి. సో ఇక నైట్ డిన్నర్లోకి మా వాళ్ళు స్పెషల్ పూరి అండ్ అలాగే పరోటా చేశారనమాట, దాంట్లోకి చోలే మసాలా అనమాట. సో సూపర్గా వచ్చిందండి. ఇదైతే సత్యవాణి గారే చేశారు, చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ పరోటాలు అయితే రెడీమేడ్ పరోటాస్ అండి. ఫస్ట్ టైము చాలా బాగా అనిపించాయి నాకైతే మాత్రం, చాలా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి. షాన్ అట ఈ బ్రాండ్ వచ్చేసి, ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ చాలా బాగుందన్నమాట. ఇది సెకండ్ డే మా ఇప్స్విచ్లోని టూర్ విశేషాలు అనమాట. ఇక నెక్స్ట్ డే సండే రోజు మేము లంచ్ చేసేసి ఇక ఇంటికి అంటే లండన్కి బయలుదేరిపోయామండి. వచ్చింది షార్ట్ ట్రిప్ అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి, మూడు ఫ్యామిలీస్ కలిపి. అయితే చాలా సరదాగా మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా, అండ్ బీచెస్ అవన్నీ చాలా బాగా తిరిగేసాం అన్నమాట. చాలా మంచి మెమరీస్ తోటి ఫస్ట్ టైము మా అవుట్ ఆఫ్ లండన్ ట్రిప్ అయితే ఇలా
సరదాగా సాగిందనమాట. అండ్ అలాగే సత్యవాణి గారి ఇల్లు అయితే చాలా బాగుంది అండి. సో డెఫినెట్గా మీ అందరితో నెక్స్ట్ వీడియోలో ఆ హౌస్ టూర్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇప్పుడైతే సత్యవాణి గారు మమ్మల్ని స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకొస్తున్నారనమాట. స్టేషన్కి వచ్చేసామండి. అలాగే సత్యవాణి గారు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో ట్రిప్ కంప్లీట్ చేసుకుని 3 డేస్ అంటే 2 డేస్ 2.5 డే ట్రిప్ కంప్లీట్ చేసుకుని నేను అలాగే మా కౌశిక్, హాయ్ చెప్పు కౌశిక్, హాయ్. సో మేము కౌశిక్ చక్కని తిరిగేసి బాగా తినేసి అన్నీ చూసేసి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. స్టేషన్కి వచ్చేసాము. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతాము. సమ్టైమ్స్ వెంకట తెలిసినవి కూడా మళ్ళీ మళ్ళీ అడిగి సరదాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు టికెట్ కలెక్టర్ గారిని ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నిజానికి ఆల్రెడీ తెలిసిన విషయాలే అనమాట. అలాగే మా టైం ఎలా ఉందంటే ఈరోజు 1 గంట జర్నీ కాస్త 4 గంటల జర్నీ అయిందనమాట. అలాగే 3 ట్రైన్లు 2 బస్సులు ఎక్కి మారి ఇంటికి వచ్చేసరికి 9:30 అయిందండి. ఇవి మా యూకేలో ఫస్ట్ ట్రిప్ విశేషాలండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి తెక్కారు. బాయ్ బాయ్.